సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది అన్న థియేటర్ లో చూడాల్సిన మూవీ ఇంకొకటి ఈ మధ్య జరిగే కొన్ని సిచువేషన్స్ ఇవన్నీ ఎందుకంటే మనం స్కూల్ లోంచి లవ్ చేసుకుంటా ఆ పిల్లని జాగృతగా కాపాడుకుంటూ వస్తుండే ఆ పిల్ల ఒక కాలేజ్ కి వెళ్తది మనమేమో ఆ పిల్లని పడతా 10th క్లాస్ కూడా పాస్ గాము ఎనకే ఏ ఉండో బ్యాక్ బెంచ్ లో ఆ పిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి పరాయి ఎదగాలనుకుంటది అక్కడ ఎవడో ఒకడు వచ్చి తగులుకుంటాడు కొత్త కొత్త రుచులు కొత్త కొత్త అలవాట్లు వచ్చేస్తాయి దాంతో మనం వాళ్ళకి మనకి డిస్టెన్స్ వచ్చి మధ్యలో ఏదేదో జరిగి కానీ వాళ్ళకి మనకి లవ్ ఉంటది కానీ మధ్యలో ఇంకొకడు ఎవడో ఉంటాడు ఆడేదో చేయడం మనం ఏదో చూసి బాధపడడం ఇలా జరిగేదాన్ని రియల్ గా చూపించాడన్న థియేటర్ లో సినిమాలో ఆ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే బేసిక్ గా కొన్ని 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 సీన్లు తప్ప మిగతాంతా ఓవరాల్ చాలా బాగుంది ఇంకోటి స్లో నరేషన్ ఉంది ఎందుకంటే ఆ సినిమా తీసుకెళ్ళిన విధానం అవసరం లేని సీన్లు కొంచెం ఎక్కువ పెట్టి అవసరమైన సీన్లు తగ్గించాడు ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే మరి ఘోరం అన్న మధ్యలో ఆవిడికి పెళ్ళైపోద్ది ఈయన వచ్చి ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు అందులో దానికి అన్ని సంవత్సరాలు ప్రేమించి గుండెలు బాదుకొని ఇది నా పిల్ల అని అన్నం ఎందుకు అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది ఆ క్లైమాక్స్ ఒకటి ట్విస్ట్ ఉంది భయ్య వేరే లెవెల్ ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్కి ఊహించరు మీరు అసలు అంత బాగుంది ట్విస్ట్ వైష్ణవి గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది ఇంటర్వెల్ బ్లాక్లోనే ట్విస్ట్ మామూలుగా ఉన్న సీను నీకైతే బాగా నచ్చుద్ది చూసావు కదా చూసా కళ్ళు కూడా ఆర్పలేదు కదా నువ్వు ప్లస్ స్టోరీ అన్న దానికన్నా ముందు డైలాగ్స్ డైలాగ్స్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎంత గుండెలు గుచ్చుకుంటాయో అలా ఉన్నాయి ఒక్కొక్క డైలాగు ఆ డైలాగులు వింటుంటే అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి నార్మల్గా మాట్లాడుకునే భాషలో ఎలా ఉంటుంది అనే దాని బేస్ అయ్యే ఉన్నాయి డైలాగ్స్ వేరే లెవెల్ డైలాగ్స్ నిజంగా ప్రతి ఒక్కడ యూత్కి గుర్తుండిపోయే డైలాగ్స్ అన్న ఎందుకంటే ఈ డైలాగ్ మనం ఎక్కడో చెప్పామే ఏ ఎవరికో పులిహోర కలుపుతుంటే చెప్పామే అనే విధంగా ఉన్నాయి ఆ డైలాగులు ఇంకోటి ఆ స్టోరీ అన్న రియల్ స్టోరీ అది మ్యాక్సిమం ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతున్న స్టోరీ మైనస్ విషయానికి వస్తే స్టోరీ ఉన్న ఆ నెరేషన్ అన్న కొంచెం స్లోగా వెళ్ళింది ఎక్కువ టైం డ్యూరేషన్ ఉంది నియర్ బై 3 అవర్స్ ఉంది నియర్లీ ఆ 3 గంటలు థియేటర్లో కూర్చోవడం అంటే చాలా కష్టం ఇంకొకటి అక్కడక్కడ కొన్ని కొన్ని మ్యూజిక్స్ సేమ్ మ్యూజిక్ వస్తుంది అన్ని సీన్లకి అది కొంచెం ఇది అనిపించింది నాకు ఒక్క సాంగే హైలైట్ ఉంది సినిమా మొత్తానికి బేబీ సినిమా నిజంగా చాలా ఎమోషనల్ అన్న నిజంగా ఎలా అనిపించిందంటే మేము కొన్ని కొన్ని ఏడ్చేసాం అన్నమాట అంత బాగుంది అన్నమాట సినిమా ఏంటంటే డైలాగ్స్ కానీ లేదంటే జరిగే సన్నివేశాలు కానీ చాలా మనకే హార్ట్కి టచ్చేలా ఉన్నాయి అన్నమాట చాలా రియలిస్టిక్గా చాలా బాగుందన్న ఫస్ట్ టాప్ సరదాగా ఉంటుంది కానీ సెకండ్ టాప్ మనకు కనెక్ట్ అయ్యేలా చాలా ఎమోషనల్గా చాలా బాగుందన్న సినిమా సూపర్ సూపర్ అన్న సినిమా మాత్రం ముఖ్యంగా రైటింగ్ అన్నమాట ప్రతి డైలాగు మనకు కనెక్ట్ అయ్యే విధంగా మనకి మనసుకు హత్యలాగా ఇది మన మధ్యన జరిగిన స్టోరీ మనకు జరిగిన స్టోరీ లాగా ఫీల్ అవుతాం అనమాట అలా డైరెక్టర్ రాసుకున్నాడు డైలాగ్స్ అయితే సూపర్ అన్నమాట డైరెక్షన్ కూడా సూపర్ ఒక హృదయకాలం ఒక కొబ్బరి మట్ట తీసిన సినిమా మనకి ఏంటంటే అలాంటి లాజిక్లెస్ సినిమాలు తీసి మనోడు ఇలాంటి సినిమాలు తీసినట్టు కొంచెం మనకి డౌట్ వచ్చింది ఈ సినిమాని ఎలా తీస్తారని కానీ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు ద కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఆనంద్ దేవరకొండది అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ ఎంత అయితే ఉపయోగపడింది అంతకన్నా 100 రెట్లు మనకి ఈ సినిమా ఉపయోగపడుతుంది కెరియర్లో ఇలాంటి సినిమా తీయలేడన్న ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి గారి క్యారెక్టర్స్ని కానీ ఆవిడ చేసిన క్యారెక్టర్ కానీ చాలా ధైర్యం చేసింది క్యారెక్టర్ ఎంచుకోవడానికి నిజంగా చాలా సూపర్ అనమాట క్యారెక్టర్ అంటే ఒక బోల్డ్ ఒక మైనస్ క్యారెక్టర్ అయినా సరే ఎంచుకుని చాలా మంచి పర్ఫార్మర్ అనిపించుకుంది నిజంగా ఈ సినిమా తర్వాత మహానటిగా చాలా ఎదిగిపోద్దాను బేబీ మూవీకి వచ్చేసరికి ప్రతి ఒక్క నిజ జీవితానికి కనెక్ట్ అయిన సినిమా ఏంటంటే బేబీకి ప్రతి ఒక్క బేబీ ఎవరికైతే ఉన్నాడో ఆ బేబీ ఉన్నాడో ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే ఎందుకంటే ఆ బేబీ పైన అంతా డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ బేబీని కొంచెం చూసుకునేటప్పుడు మనం కూడా ఇట్లాంటి సినిమాలు చూస్తే మన లైఫ్ కూడా దగ్గరగా ఉంటుంది అన్నమాట జీవితం అనేది చిన్నది ఆ జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది పెద్దది ఓకే ఇక్కడ ఏంటంటే లవ్ చేసినాము నా కంటెంట్ నా గురించి వచ్చేసరికి చెప్తున్నానా ఒక 10 ఇయర్స్ కింద ఈ సినిమా వచ్చి ఉంటే నేను ఒక దాన్ని లవ్ చేయకపోతుండే నేను బీకర్గాని కాకపోతుండే ఫస్ట్ నేను ఒక దాన్ని లవ్ చేసి నేను పెద్ద బీకర్గాని అయిపోయినా మీరు కూడా అవ్వకండి భయ్య నిజ జీవితానికి వచ్చేసరికి ఇట్లా ఉంటుంది లైఫ్ అనేది చిన్నది అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నమ్మి అమ్మని అయ్యని వదిలేసి సూసైడ్ చేసుకుంటున్నారు ఈ సినిమాలో కూడా సేమ్ అదే అంటే అదే సీన్స్ కనపడాలనుకుంటారు కనపడతాయి కూడా ఈ సినిమా లెక్కనే జీతం కూడా ఉంటుంది అది సినిమా సూపర్ అన్న ఎంత చెప్పినా తక్కువనే జీవితం మొత్తం దగ్గరగా అనిపిస్తుంది ఎవడైనా మొడ్డ కూడా ఒకండి ఫస్ట్ జీవితానికి వచ్చేసరికి అది జీవితం చిన్నది
ఎందుకంటే దాన్ని నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. దాన్ని లవ్ చేసిన తర్వాత మంద రావాలనిపిస్తుంది, సిగరెట్ రావాలనిపిస్తుంది, డిపెండ్ ఎక్కువైపోతాము, ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోతాము, ఎవరిపైన కోపం చూపెట్టాలో అర్థం కాదు, ఎవరిన అనాలో తెలియదు. అంటే నేను ఫేస్ చేసిన కాబట్టి మీకు ఒక ముందు జాగ్రత్తగా చెప్తున్న భయ్య. అంతేగాని నేనేదో నన్ను ఫాలో అయ్యి పేద తురుముగాడు కాదు, నేనేం తురుముగాను కాదు, నేను కూడా ఒక బేకార్గానే. ఆ బేకార్గాన్ని ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఎవరు కానీ అమ్మాయిలు కొంచెం మీరు ఒకరు నమ్మిన తర్వాత ఇంకోరిని హర్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మేము వస్తున్నాము అంటే మీరు మాకు నచ్చిరంటే మోసం చేయడానికి కాదు, నచ్చి పెళ్లి చేసుకోవడానికి, లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ని మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మేము నమ్మి మా అమ్మని మా అయ్యని వదిలేసి నేను మీ దగ్గరకు వస్తున్నామంటే అర్థం చేసుకోండి. అది ఇక దీనికంటే ఏం చెప్పలేకపోతున్నాను భయ్య నాకు. ఎందుకంటే కొన్ని ఈ సినిమాలో చాలా ఏడుపు సీన్స్ ఉన్నాయి, బూతులు ఉన్నాయి, బూతులు ఏడుపు సీన్లు నాకు కనపడలే. ఎందుకంటే ఆ టైంకి ఆ సినిమాలో ఏడుపు ఇంపార్టెంటే, ఆ సీన్కి బూతులు ఇంపార్టెంటే. నేను కూడా ఏంటంటే చెప్పేటప్పుడు కూడా నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, నేను కూడా ఇక్కడ అది చేస్తానేమో, బూతులు అది చేస్తానేమో అని. కానీ కొంచెం అమ్మాయిలు మాత్రం అట్లా ఉండకండి, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అబ్బాయిలను కొంచెం సినిమా కంటెంట్ వచ్చేసరికి సినిమా మైండ్ బ్లోయింగ్ అన్న నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏదంటే ఈ సినిమా ఆనంద్ దేవరకొండకి ది బిగ్గెస్ట్ హిట్.